హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు ఇందూస్ క్రియేటివ్ టాక్స్ ఈరోజు నేను మీ ముందుకు కార్తీక మాసంలో విశిష్టమైన రోజు కార్తీక పౌర్ణమిని మీరు ఎలా జరుపుకోవాలి ఏ మంచి పనులు చేస్తే మీకు మంచి ఫలితాన్ని పొందుతారో నేను ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పబోతున్నాను సో మీరందరూ స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూసి ఇవి పాటిస్తూ శివకేశవుల యొక్క దివ్య ఆశీస్సులను మన పొందుతారని మనసారా కోరుకుంటూ నేను ఈ వీడియోని రూపొందిస్తున్నాను ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి ఇరవై తొమ్మిదో తారీఖు ఉంది ముప్పయో తారీఖు కూడా ఉంది ఇరవయో తారీఖు మధ్యాహ్నం నుంచి మొదలవుతుంది ముప్పయో తారీఖు మధ్యాహ్నం వరకు ఉంది ఉపవాసం దీపాలు ఇవన్నీ ఏమైనా చేసుకునే వాళ్ళు ఉంటే ఇరవై తొమ్మిదో తారీఖున చేసుకోవడం మంచిది ఇప్పుడు మనం కార్తీక పౌర్ణమికి ఎలా చేసుకోవాలో చూద్దాం కార్తీక పౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందుగానే లేచి నదీ స్నానానికి కుదిరిన వాళ్ళు అలా వెళ్ళవచ్చు లేకపోతే ఇంటి వద్దనే కార్తీక స్నానాన్ని చేయాలి ఎప్పట్లాగే మనం వినాయకుణ్ణి కార్తీక దామోదరుణ్ణి గౌరీదేవుని పూజించి ధూప దీప నైవేద్యాలు నీరాజనం ఇచ్చి ఆ దీపాన్ని నీటిలో వదిలాలి మనం కార్తీక పౌర్ణమికి ఉపవాసం అందరూ ఉంటూ ఉంటారు ఈ కార్తీక ఉపవాసం ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను కొంతమంది అయితే ఉదయం నుండి ఉండి గుడిలో పళ్ళు అవన్నీ ఇచ్చేశాక మధ్యాహ్నం భోజనం చేసేస్తారు కొంతమంది ఎలా చేస్తారు అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనాన్ని చేస్తారు పళ్ళు ఇవ్వడం అనేది డేలో ఎప్పుడైనా మీకు వీలుని బట్టి ఇచ్చుకోవచ్చు మనం పళ్ళు అనేది శివాలయంలోని ఇవ్వాలి విష్ణాలయంలోని ఇవ్వాలి శివాలయంలో ఏమేమి ఇవ్వాలో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను నేను శివాలయంలో బూడిద గుమ్మడికాయ బూడిదను కడగకూడదు దానికి పసుపు రాసి బొట్టు పెట్టాలి కుదిరితే శివనామాన్ని కూడా పెట్టుకోవచ్చు బియ్యం కేజినర వేయాలి తాంబూలం అంటే తమలపాకులు అరటిపళ్ళు వక్క ఒక్క చిల్లర పైస ఒకవేళ మొదటి సంవత్సరం వాళ్ళైతే దీంతోపాటు కొబ్బరి బండాలు కూడా ఇవ్వాలి కొబ్బరి బండంలు అంటే ఐ మీన్ కొబ్బరి బండలు గెల ఇస్తారు ఫస్ట్ సంవత్సరం వాళ్ళు ఐదు కానీ తొమ్మిది కానీ బొండాలు గల ఇస్తారు వీటితో పాటు పసుపు గొడుగులు జంటగా ఇవ్వాలి కంద గొడుగులు కూడా జంటగా ఉంటాయి అవి కూడా ఇవ్వాలి పోగులు కూడా ఇవ్వాలి పోగులు అంటే దానాన్ని మూడు పేటలుగా వేసి పసుపు రాసి అలా ఇవ్వాలి యాక్చువల్లీ గుమ్మడికాయ మనం ఇస్తున్నాం కదా అది పెద్దది కదా సో అందరూ ఏమి అంటారు అంటే దక్షిణ తాంబూలాలు కానించి ఎవ్రీథింగ్ బియ్యంతో కలిపి కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ ఇవ్వాలి అనేది అంటూ ఉంటారు శివాలయం చుట్టూ ఇవన్నీ పట్టుకుని మనం తిరగాలి సో కన్వీనియంట్గా ఉండడం కోసం పెద్ద ఇత్తడి పల్లెలు ఉంటాయి కదా వాటిలో పెట్టుకుంటే తిరగడానికి చాలా ఈజీగా ఉంటుంది శివాలయం చుట్టూ ఇవన్నీ పట్టుకుని మూడు ప్రదక్షిణాలు చేసి కింద పెట్టుకుని ముందుగా గుడికలో విచ్చేసే ముందు నందికి నమస్కరించుకుని తరువాత దీపారాధన చేసుకోవాలి వినాయకుడిని చేసుకుని దీప ధూప దీప నైవేద్యాలు పెట్టాలి ఇక్కడ మీరు కుదిరితే మూడు వందల అరవై వత్తి వెలిగించుకోవచ్చు కొబ్బరికాయ కొట్టుకుని చలిమిడి వడపప్పు నైవేద్యాన్ని నైవేద్యంగా పెట్టి ఒకవేళ ఫ్రూట్స్ ఉన్నవాళ్ళు ఆ పళ్ళని కానీ ఏమైనా పెట్టుకోవచ్చు మొదటి సంవత్సరం కాబట్టి మీరు ఇలా చేస్తున్నారు మీరు ఇవన్నీ తీసుకుని వెళ్ళి శివాలయంలో పంతులు గారి చేతిలో పెడితే మీరు శివయ్యకి ఇచ్చినట్టుగా భావించి అతను చేతిలో పెట్టాలి ఇప్పుడు విష్ణాలయంలో ఏమి ఇవ్వాలో మీకు నేను డీటెయిల్గా చెప్పబోతున్నాను విష్ణాలయంలో బియ్యం కేజీకి తక్కువైనా పర్వాలేదు కేజీ ఇచ్చినా పర్వాలేదు మచ్ మంచి గుమ్మడికాయ ఇవ్వాలి కందగొడుగులు కూడా జంటగా ఉన్నాయే ఇవ్వాలి పసుపు గడుగులు కూడా చెంటగా ఉన్నవి తరువాత ఆ మంచి గుమ్మడికాయకి పసుపు రాసి విష్ణునామాన్ని బొట్టుగా పెట్టి ఉంచుకోవాలి తాంబూలం తమలపాకు అరటిపళ్ళు వక్క మీరు డబ్బులు పెట్టి ఇవ్వడానికి రెడీ చేసుకోవాలి కొబ్బరి బొండాలు కూడా ఇవ్వాలి కొబ్బరి బొండాలు మీరు తొమ్మిది కానీ ఐదు కానీ ఉన్న గెల ఇస్తే మంచిది నూలిపోగు దారాన్ని మూడు పేటలుగా వేసి అది కూడా మీరు ఇవ్వాలి సేమ్ శివాలయంలో ఇచ్చినట్లుగానే ఇది కూడా పట్టుకుని మీరు విష్ణాలయం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి దీపారాధన చేసి మూడు వందల అరవై ఎత్తు కూడా ఇక్కడ కూడా వెలిగించుకోవచ్చు ఒక చోట వెలిగిస్తే సరిపోతుంది ఎక్కువగా మూడు వందల అరవై ఎత్తు శివాలయంలోనే వెలిగిస్తారు మొదటి సంవత్సరం కాబట్టి ఇలా చేయాలి ఈ పౌర్ణమికి ఉపవాసం కూడా ఆనవైతే బట్టి ఒకటి మూడు సంవత్సరాలు కానీ చేస్తారు ఎక్కువగా అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళు తప్పనిసరిగా మొదటి సంవత్సరం పౌర్ణమి ఉంటారు ఒకవేళ నెల తప్పిన వాళ్ళైతే బియ్యం పటికీ బెల్లం తమలపాకులు ఒక్క దక్షిణం పసుపు కందగొడుగులు మాత్రమే ఇస్తారు పళ్ళు ఏమీ ఇవ్వకూడదు ఇలా మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకెప్పుడైనా చేద్దాము అనుకున్నప్పుడు మీరు గుమ్మడి పండ్లు దొరకకపోయినా పసుపు కందగొడుగులు ముఖ్యంగా బియ్యం కొబ్బరి బండాలు కానీ కొబ్బరికాయ కానీ ఇవ్వచ్చు బియ్యం కంద పసుపు గొడుగులు పండ్లు ఎందుకు ఇస్తామో ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను బియ్యం అనేది చంద్రునికి సంకేతం పసుపు కందగొడుగులు స్త్రీల సౌభాగ్యం కోసం ఇస్తాము పండ్లు సంతానం యొక్క అభివృద్ధి చెందడం గురించి ఇస్తాము ఇప్పుడు నేను మీ అందరికీ కార్తీక పౌర్ణమి అలా పేరు ఎలా వచ్చింది దాని యొక్క విశిష్టత గురించి చెప్పబోతున్నాను చంద్రుడు నక్షత్రంలో ఉంటే చైత్రమాసమని విశాఖ నక్షత్రంలో ఉంటే వైశాఖ మాసమని కృత్తిక నక్షత్రంలో ఉంటే కార్తీక మాసం అంటారు శివకేశవులకి ఎంతో ప్రీతికరమైన మాసమే ఈ కార్తీక మాసము అందులో కూడా కార్తీక పౌర్ణమి మహాశివరాత్రితో సమానమైన పర్వదినము ఈ కార్తీక పౌర్ణమి నాడు సాయంకాలం శివాలయంలో తోరణం చేస్తారు ఈ కార్తీక పౌర్ణమి రోజు మా ఊరు శివాలయంలో దీపోత్సవంగా చాలా బాగా చేస్తారు ఈరోజు ఈ తోరణం చూడటానికి అందరూ వస్తారు ఈ తోరణం ఎలా చేస్తారంటే మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు చూడండి ఇప్పుడు కొత్తగా వరి పంట వస్తుంది కదా ఆ ధాన్యపు గడ్డిని తాడుగా చేసి ఆలయ ప్రాంగణంలో ఒక చోట అటు ఇటు రెండు కర్రలు పాతి ఆ తాడుని తోరణంగా మధ్యలో కట్టి జ్వాలను వెలిగిస్తారు శివకేశవురు ఉత్సవ విగ్రహాలను ఈ జ్వాలల్లోంచి మూడు సార్లు దాటిస్తారు వాటితో పాటే మేము కూడా దాటేవాళ్ళం అనుకోండి ఆ తర్వాత చాలా సందడిగా కీరింతలు చిన్న పెద్ద భేదాలు లేకుండా ఆ కాలుతున్న గడ్డి తోరణాన్ని మా తాతయ్యలు పెదనాన్నలు అన్నయ్యలు తమ్ముళ్ళు అందరూ సరదాగా కలిసి బలప్రయోగం చేసి ఆ గడ్డిని తోరణాన్ని లాక్కొని ఇంటికి తెచ్చుకుని పశువులకు పెడతారు అలాగే ఇంటికి కూడా ఒక చోట కట్టుకుంటారు ఇలా చేయడం చాలా శుభప్రదం ఈ జ్వాలాతోరణ దర్శనంతో ఈ భూమిపై ఉండే సర్వ ప్రాణులు పాపాలు హరించబడి సద్గతి లభిస్తుందని పురాణం మనకు చెబుతుంది కార్తీక జ్వాలాతోరణం చేసినందువలన భేదం లేకుండా మానవులకు కీటకాదారులకు పక్షులకు చేపలకు వృక్షాలకు కూడా పునర్జన్మన అంటూ ఉండదని మన పురాణం చెబుతుంది ఫ్రెండ్స్ నేను ఇక మీకు ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి గురించి చాలా డీటెయిల్గా చెప్పాను అనుకుంటున్నాను మీకు ఏమైనా సందేహాలు ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక్కసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయడం ద్వారా ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన వాళ్ళు అవుతారు ఇంతటితో సమాప్తం సైనింగ్ ఆఫ్ హిందూస్ క్రియేటివ్ టాక్స్